కామము దోషము. ఎలా? కేవలము లౌకికమునందుంటే. కామము వరము ఎప్పుడు? భగవదాభిముఖ్యాన్ని పొందితే. ఈశ్వరుడు యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆయనకి కామం ఉందా లేదా? అంటే కామం ఉంది. కామం అంటే కోరిక, మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. కోరిక ఉన్నది. ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది? ఊటి పెడదామని ఆయన కోరుకున్నాడు. ఇంకొక ఆయనకి కోరిక ఉన్నది, వెంకటాచలం పెడదామని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనది కామమే, ఈయనది కామమే, ఈ రెండు కామములలో ఒకటి కామమైనా బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది, ఇంకొక కామము కామమే కానీ అది బంధనమునకు గురి చేస్తోంది. ఎందుకని? ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి, ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి. కాబట్టి ఏమవుతోంది? కామమే మారుస్తుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న నాలుగాయుధాల్లోనూ ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది. కామక్రోధములు పక్క పక్కనే ఉంటాయి. కోరిక తీరితే సుఖం, తీరకపోతే క్రోధం. కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి, ఆయన తీర్చకపోవడం అన్నది ఉండదు. అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి, హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారనుకోండి, వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండి లేనని చెప్పించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు, నేను ఇక్కడ లేనని చెప్పేవాడికని ఎవరికి చెప్పడం. కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు? ఈశ్వరుడి వైపుకి తిరిగితే. తిరిగింది అంబరీషుడికి. శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మర్చిపోకూడదు. ఏమిటది? ఒకటి అనుభవించడం కాదు, సుఖాల్ని. సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది, పరిగెత్తు పెడుతుంటుంది, తింటుంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది, చేస్తుంది. పడుకోవాలనిపించింది, పడుకుంటుంది. పరిగెత్తాలనిపించింది, పరిగెడుతుంది. మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది, చేసేస్తుంది. తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసి రాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి, రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి.